అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. గత కొంతకాలంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఏటుకూరు రోడ్డు వద్ద అక్రమ మద్యం బాటిల్స్ ను పోలీస్ ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో సుమారు 24,000 బాటిల్స్ పైగా ధ్వంసం చేశారు. డ్యూటీ చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు పట్టుకున్న మద్యం బాటిల్స్ ను ఉన్నతాధికారుల సూచనతో ధ్వంసం చేసినట్లు చెప్పారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ముందు కూడా మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాతం మోపుతామని ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. పోలీస్ అండ్ సెబ్ రెండిట్లో కూడా సీజ్ చేసిన డ్యూటీ పెయిడ్ లిక్కరు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు, అదేవిధంగా బీర్ సంబంధించిన అన్ని కూడా ఈరోజు డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. టోటలీ దీనిట్లో 945 కేసెస్ ఉంది. ఈ 945 కేసెస్లో 24,031 బాటిల్స్ డిస్ట్రాయ్ చేస్తున్నాము. దానిట్లో లిటర్స్ చూసామంటే 4,647 లిటర్లు ఇదన్నీ కలిపి ఉంది. దీనిట్లో మెయిన్ ఏంటంటే మన సెబ్ నుంచి కూడా 2 పెద్ద కేసులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా అది కూడా టోటల్ బట్ 12,635 బాటిల్స్ ఒక రెండే కేసులో మన సెబ్ నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది. సో టోటలీ ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే 21 నుంచి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. తర్వాత రీసెంట్ కేసెస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది, తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది, తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది.